ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో జగన్ మోహన్ రెడ్డి ఆశయ పుత్రికగా నవరత్నాల భాగంలో ప్రవేశపెట్టిన విద్యా కానుకగా ఆవిర్భవించిన సందర్భంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కొరకు చిత్తూరు జిల్లాకు సుమారు 600 కోట్ల రూపాయలు విడుదల చేసిన కారణంగా విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేసేందుకు తంబళపల్లి నియోజకవర్గం మీ కొత్తకోట పంచాయతీ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కోవిడ్ నియమాలను పాటిస్తూ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వరిలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, తంబళపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ భాషా, జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణ్, సబ్ కలెక్టర్ జాహ్నవి, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా వచ్చే అవకాశం కాబట్టి మీకందరికి కూడా పుత్రుని పెట్టి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. మనము ఏ రకంగా అనుకుంటామో ఏ రకంగా అనుకోలేదని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆలోచించినారో, ఏ రకంగా ఆలోచించినారో, ఏ రకంగా అందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి. నిన్న కూడా చాలా పేపర్లో రాశారు, మొత్తం ఏదో ఇంగ్లీష్ కే పెట్టేసేట్టు. ఎప్పుడు నుంచినో ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, అన్ని ఉన్నాయి. దాన్ని కూడా ఒకరి తీసి రాస్తూ ఇది కూడా వాళ్ళ వృద్ధులు మారలేదంటే ఒక్కసారి విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచించగలరు. మీకు చెప్తా ఉన్నా, వాళ్ళకి ఇప్పుడు కూడా తెలుగుదేశం నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు చదువుకోకూడదు, పై చదువుకుని పైకి పోకూడదు, వీళ్ళు ఆయుస్థాయిలో ఉండాలా. డబ్బు ఉండేవాడు మాత్రమే చదవాల, డబ్బులు ఉన్న వాళ్ళకి పై స్థాయిలు ఏమైనా ఉద్యోగాలు అని రావాలా. ఎవరు నూట్లో కోట్టుకోవరు, కష్టపడి చదువుకొని వస్తే అట్లా వాళ్ళైతే రాగలే అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ రోజు మన అపోజిషన్ పార్టీలన్నీ ఉన్నాయి. తప్పితే ఒక్కరైనా ఇంత మంచి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారిని నిజంగా ఇది మనం చేయగలిగింటామా? ఇన్నేళ్ళ నుంచి మనం ఎందుకు